డయాబెటీస్ తో బాధపడుతున్నారా? అయితే బీ బెటర్ వారి డయాబెటిక్ కేర్ ని వాడండి, మీ డయాబెటీస్ ని కంట్రోల్లో ఉంచుకోండి. హాయ్, ఇప్పుడే అయ్యన్న పాత్రుడు గారు వీడియో ఏదో చూశాను. ఆయన వైజాగ్లో మోడీ గారు వస్తున్నారు, ప్రధానమంత్రి గారు. దానికోసం ఏదో జరగబోయే దాని గురించి ఒక ప్రెస్ మీట్ ఏదో పెట్టినట్టున్నారు ఆయన. ఆ వీడియో చూశాను. ఆ వీడియోలో నాకు అనిపించింది ఏంటంటే, ప్రధానమంత్రి గారు వస్తున్నారు అంటే ఆయన ప్రధానమంత్రి అవ్వకముందు అయిన తర్వాత కానీ ఆ పార్టీ బీజేపీ పార్టీ మనకి ఈ విభజన హామీ, విభజన అప్పుడు పార్లమెంట్ సాక్షిగా చాలా హామీలు ఇచ్చారు. కాంగ్రెస్ వీళ్ళు కలిసి హామీలు ఇచ్చారు, అప్పుడు తలుపులు వేసి మరీ హామీలు ఇచ్చారు. ఆ ఇచ్చిన హామీలు ఏమైనాయి? తర్వాత ఈ ప్రభుత్వం 8 ఏళ్ళ నుంచి ఉంది, మోడీ గారే ప్రధానమంత్రిగా ఉన్నారు, 8 ఏళ్ళ నుంచి ఆ హామీలు ఏం చేశారు? ఆ పార్టీ ఎంతవరకు ఉంది? లేకపోతే వైజాగ్కి రైల్వే స్పెషల్ జోన్ ఏదో ఇస్తామన్నారు, అది ఎంతవరకు వచ్చింది? ప్రాబ్లీ దాన్ని శంకుస్థాపనకే వస్తున్నట్టున్నారు ఆయన. ఒకవేళ నిజంగా దానికోసం వస్తే థ్యాంక్స్ అన్న చెప్పాలి. సో గ్రీన్ సిటీ చేస్తామన్నారు, ఆ తుఫాన్ వచ్చినప్పుడు హుద్దుద్దప్పుడు అది ఏం చేశారు? తర్వాత స్మార్ట్ సిటీ చేస్తామని అంతకుముందు చెప్పారు, అది ఏం చేశారు? వైజాగ్ స్టీల్ ప్లాంట్ని అమ్మేస్తామంటున్నారు, అమ్మొద్దని మనం చెప్పాము, అది అమ్ముతున్నారా అమ్మట్లేదా? ఇట్లా రకరకాల ప్రశ్నలు ఉన్నాయి మనకి, మన ప్రజలందరికీ ఉన్నాయి. పర్టికులర్గా అయ్యన్న పాత్రుడు గారు లాంటి నాయకులకి అది అడగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బట్ అన్ఫార్చునేట్గా ఏంటంటే, ఆ వీడియో చూస్తే నాకు కొంచెం డిసప్పాయింట్ అయ్యాను నేను. ఎందుకు డిసప్పాయింట్ అయ్యానంటే, విజయసాయి రెడ్డి గారు ఏర్పాట్లు చేస్తున్నారు, ప్రధానమంత్రి గారు వస్తుంటే పబ్లిక్ మీటింగ్కి జరగాల్సిన ఏర్పాట్లు, ఏదో ఆయన ప్రయాణం ఏర్పాట్లు, ఏదో ఏర్పాట్లు అన్నారు. నాకు అర్థమైనంత వరకు పబ్లిక్ మీటింగ్ ఏర్పాట్లు అనుకుంటా. పబ్లిక్ మీటింగ్ ఏర్పాట్లు అంటే జనరల్గా ఏ ఈవెంట్ మేనేజర్లో చేస్తారు. సో విజయసాయి రెడ్డి గారు చేస్తున్నారేమో, మనం కొంచెంసేపు మనం ఆయన ఎంపీఓ లేకపోతే వైఎస్ఆర్ సిపిఓ అనేది మనం కొంచెంసేపు మర్చిపోతే ఈవెంట్ మేనేజర్ అనుకుందాం కొంచెంసేపు. సో వాట్ వే మన అయ్యన్న పాత్రుడు గారికి అది సంబంధం. ఇప్పుడు మనకి ప్రధానమైనది ఏంటంటే, వైజాగ్ సిటీకి భారత ప్రభుత్వం కానీ లేకపోతే ప్రధానమంత్రి గారు కానీ చేయాల్సినవి ఉన్నాయి. సో విజయసాయి రెడ్డి గారు చేసినందువల్ల మనకు వచ్చే నష్టం అయితే ఏం లేదు, లాభం ఉందా లేదా అనేది పక్కన పెడితే నష్టం లేదు. సో ఇప్పుడు ఆయన గురించి మనం వీడియో పెట్టుకుని దానికోసం మాట్లాడాల్సిన అవసరమూ లేదు. అది విడిగా మాట్లాడచ్చు. విజయసాయి రెడ్డి గారికి మీకు ఏదైనా ఉంటే మీరు సపరేట్గా తేల్చుకోవచ్చు, తప్పులేదు. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ప్రధానమంత్రి గారు, మీరు మాకు పలానా పలానా హామీలు ఇచ్చారు, ఈ హామీలని ఎందుకు చేయట్లేదు? మీరు చేయకపోతే మా ఊరు రానివ్వం, వైజాగ్లో మిమ్మల్ని దిగనివ్వం అన్న లెవెల్లోనే మనం ఒక ఛాలెంజ్ చేయగలిగితే బాగుండేది. లేదు, చెప్పినట్లు అట్లీస్ట్ స్టీల్ అదేది స్పెషల్ జోన్ అన్న ఇస్తున్నారు, థ్యాంక్స్ అండి, మిమ్మల్ని స్వాగతిస్తానికి మాకు కూడా అవకాశం ఇవ్వండి అన్నా కూడా బాగానే ఉండేది కొంచెంలో కొంచెం. అది లేదు, ఇది లేదు, విజయసాయి రెడ్డి గారి మీద పడ్డారు. విజయసాయి రెడ్డి గారు వాట్ వే ఈజ్ కన్సర్న్, ఆయన ఏదన్నా ఉండి చేసుకోనండి, ఆయన చేసుకుంటే ఇప్పుడు మనకు వచ్చిన నష్టం ఏం లేదు కదా. ప్రాబ్లం ఎక్కడంటే, ఇప్పుడు స్టీల్ ప్లాంట్ అమ్మేస్తామంటున్నారు, అది ఆల్మోస్ట్ సెటిల్ అయిపోయినట్టు కూడా కనపడుతుంది. మరి దాన్ని ఆపుతానికి మనం ఏం చేస్తున్నాం? అపోజిషన్ పార్టీ 5 ఏళ్ళు మీరు రాజ్యం వేయలేరు, రాజ్యం వెళ్ళినప్పుడు ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరుగుతుంది, దాని గురించి ఎవరు మాట్లాడతల. కోస్టల్ కారిడార్ని గురించి అక్కడ స్టార్ట్ అవ్వాలి, కోస్టల్ కారిడార్ని గురించి ఏమైంది? సో ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు ప్రధాన సమస్యలు ఎన్ని పెట్టుకొని మనం వాటన్నిటినీ వదిలిపెట్టేసి విజయసాయి రెడ్డి గారు అన్నారు. ఇక లాస్ట్లో మూడో ఇంకొకటి కూడా చెప్పారు ఆయన, పోలవరం బ్యారేజీ ఏం చేశారు, డబ్బులు మీరు ఇచ్చేశారు కదా, వాళ్ళు ఏం చేస్తున్నారో అడగండి అని. సో నా పాయింట్ ఏంటంటే, 5 సంవత్సరాలు తెలుగుదేశం ప్రభుత్వం ఉంది, ఇప్పుడు 3 సంవత్సరాలు 3.5 సంవత్సరాలు అయిపోయింది, మీరు డబ్బులు ఇచ్చారు, వీళ్ళు ఏం చేశారో చెప్పాలి అని చెప్పి ఆయన ఒక ప్రశ్న వేశారు. నేను అడుగుతాను, 5 సంవత్సరాలు తెలుగుదేశం ప్రభుత్వం వెళ్ళింది, 3.5 సంవత్సరాలు వీళ్ళు చేస్తున్నారు, ఈ మధ్య ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో
ఐదు సంవత్సరాలు తెలుగుదేశం ప్రభుత్వం ఏం చేసింది, 3.5 సంవత్సరాల్లో మేమేం చేసామని అక్కడ వీడియో ప్రజెంటేషన్ ఇచ్చారు. అసెంబ్లీలో వీడియో ప్రజెంటేషన్ ఇచ్చారు. దాంట్లో బొమ్మల ప్రకారం చూస్తుంటే తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఏమీ జరగలేదు, ఇప్పుడు చాలా జరిగినట్టు బొమ్మల్లో కనపడుతుంది. ఏదో హైటు గోడలు డ్యాములో గేమ్లో కట్టున్నట్టు ఏమంటారు ఆ పదజాలం నాకు తెలియదు, కానీ కట్టేసి ఉన్నాయి అన్నీ. సో అంటే ఇక్కడ ఏదో పని కనపడుతుంది, అక్కడ పని కనపడలేదు. సో మీరు చెప్పదలుచుకుని ఉంటే ఆ అసెంబ్లీలో చెప్పిన ముఖ్యమంత్రి గారు చెప్పిన అబద్ధం అయితే అబద్ధం అని చెప్పి ఉండాలి, నిజమైతే నిజం అని చెప్పి ఉండాలి. మీరు దాని గురించి మాట్లాడతలా. ప్రధానమంత్రి గారు ఇచ్చిన డబ్బులు ఏం చేశారంటున్నారు, ఇప్పుడు అసలు ఏం జరిగింది నిజం చెప్పండి. ఇప్పటికైనా మీరు అందరూ కలిసి సెంట్రల్ గవర్నమెంట్ పోలవరానికి ఎంత ఇచ్చింది, స్టేట్ గవర్నమెంట్ ఎంత పెట్టింది, గత ప్రభుత్వం అంటే మీరు అపోజిషన్లో ఉన్నారు కాబట్టి మీరే చెప్పచ్చు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఉన్న ప్రభుత్వాన్ని అడగక్కర్లా, నేను మీరు అపోజిషన్ కాబట్టి నిజాలు మీకు తెలిసి ఉంటాయి. ఒకవేళ వాళ్ళు అబద్ధం ఆడుతున్నారు అనుకుంటే మీరు నాకు చెప్పండి, 5 ఏళ్లలో పోలవరం మీద కేంద్ర ప్రభుత్వం ఎంత ఇచ్చింది, రాష్ట్ర ప్రభుత్వం ఎంత పెట్టింది, అప్పుడు ఏమి డెవలప్ చేశారు, ఆ తర్వాత ఈ 3.5 సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం వచ్చినాక వీళ్ళకి ఎంత ఇచ్చి ఉంటుంది సెంట్రల్ గవర్నమెంట్, వీళ్ళు ఏం డెవలప్మెంట్ చేశారు, పర్సంటేజ్ ఆఫ్ వర్క్ ఎంత జరిగింది, ఏం చేశారు, ఇవన్నీ చెప్పండి. చెప్పి ఎన్లైటన్ చేయండి జనాన్ని. మనం ఎంతసేపు రాజకీయం చేయడానికి ప్రయత్నం చేయటం కాకుండా జనాన్ని ఎన్లైటన్ చేసుకుంటే జనానికి లాభం, మనకి లాభం, రాష్ట్రానికి లాభం వస్తుంది. అంతే తప్ప మనం ఒకళ్ళ మీద ఒకళ్ళని దుమ్మెత్తి పోసుకుంటానికే కూర్చున్నామంటే ప్రజలను గురించి ఆలోచించట్లేదు అనే ఫీలింగ్ వచ్చేస్తాను. ఇంకోటి అమరావతిని గురించి మాట్లాడారు. అమరావతిని గురించి మాట్లాడినప్పుడు అమరావతికి కూడా డబ్బులు ఇచ్చారు సెంట్రల్ గవర్నమెంటు, దాని గురించి ఏం చేశారు అంటున్నారు. ఏం చేశారు కదా, మీరేం చేస్తున్నారు, మనం ఏం చేస్తున్నాం. ఇప్పుడు మీరు ఉండాలి కదా, మీరు అపోజిషన్ పార్టీలో ఉన్నారు, మీరు ఇంపార్టెంట్ పర్సన్ ఉన్నప్పుడు 45,000 కోట్ల రూపాయలు ఆయన విజయసాయిరెడ్డి గారు కబ్జాలు చేశారు అనేది అంటున్నారు. మరి మీరంతా ఉండి ఏం చేస్తున్నారు అక్కడ. వాళ్ళు నిజమే అనుకుందాం, కొంచెంసేపు నిజం అబద్ధం నాకు తెలియదు, నిజం అనుకుంటే మీరంతా ఏం చేస్తున్నారు. ఏదైనా కానీ పలానా కొండ, ఈ కొండ ఇవింది, ఆ కొండ పోయింది, ఆ కొండ పోతున్నప్పుడు మీరేం చేస్తున్నారు. మీరు అక్కడ ఉన్నారు, మీ క్యాడర్ ఉన్నారు, ఎందుకు దాని మీద ధర్నాలో బర్ణాలో ఏదో చేయట్లేదు. ఎంతసేపు వీడియో మీటింగులు పెట్టుకుంటా ఉంటే ఏం పనులు జరుగుతాయి. రాష్ట్రానికి పనికొచ్చే పనులు చేసుకుందామా, లేదంటే ఓన్లీ సోషల్ మీడియాలో మాట్లాడటం వరకే చేద్దామా అనేది మీరు తేల్చుకోవాలి. ఇది తేల్చుకోకుండా కన్ఫ్యూజ్ చేద్దాం జనాన్ని, కన్ఫ్యూజ్ చేసేసి రాజకీయం చేసేసుకుందాం అనుకుంటే కన్ఫ్యూజన్తో ఏమీ జరగదు. ఆల్రెడీ కన్ఫ్యూజన్తో మీరు ఏం చేసుకున్నారో మీరే చూసుకున్నారు. మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఏదో చేద్దాం అనుకుంటే జరగదు. నువ్వు క్రియాశీలకంగా మీరు మాట్లాడితే మీరు గెలుస్తారో గెలవరో దేవుడు, కానీ ప్రజలకు మాత్రం మంచి జరుగుతుంది. ఏ పార్టీ అయినా ప్రజల కోసం పనిచేయటం నేర్చుకోవాలి. కాబట్టి మీరు ఇప్పటి నుంచైనా క్రియాశీలకంగా పనిచేస్తారని, మీరు మిగిలిన వాళ్ళందరూ కూడా మన మిత్రులందరూ చేస్తారని కోరుకుంటూ నాకు తోచింది మీకు చెబుదాం అనిపించింది చెప్పాను. థ్యాంక్ యూ.